కానీ అవుట్ సైడ్ ది కోవిడ్ కేర్ ఇండియాలో ఏం జరిగింది, ఐసీఎంఆర్ 120 అంది, అమెరికాలో ఉన్న కిరణ్ గారేమో 32 ఎక్కువ అంతకుమించి వద్దన్నారు, ఐసీఎంఆర్ 120 అంది, మన డాక్టర్లు 500 అన్నారు, వెంకట్రావు గారు 1000 అన్నారు. ఇప్పుడు అర్థమైందా ప్రాబ్లం ఎక్కడుందో, మనం ఇంత ఫైట్ ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చిందో. దారుణం అది, 500 1000 చాలా దారుణం. ఇప్పుడు ఈ నిజాలన్నీ చెప్పినందుకు నాకు తెలుసు పాపం డాక్టర్ కిరణ్ గారిని మళ్ళీ ఆయన మీద పడిపోతారేమో. మంచి ఎక్స్పర్ట్ డాక్టర్, దేంట్లోంచి దేంట్లోకి వెళ్ళినా కానీ సబ్జెక్ట్ మటుకు టెర్మినాలజీ ఫాస్ట్ క్యాచి ఉంటాయి. చిన్న చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి, డిబేట్ జరుగుతుంది, ఆ డిబేట్లు కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే చూసారు 3 అవర్స్ జరిగింది ఎంత ఓపిక్గా. సైన్స్ డిబేట్ అనుకోండి, ఇద్దరు సైన్స్ తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటే మనం మన భీష్మా గారిలాగా, అది మన డాక్టర్ కిరణ్ గారిలాగా. ఇప్పుడు మళ్ళీ డాక్టర్ కిరణ్ గారిని మూసేస్తారు వీళ్ళు, కాబట్టి డాక్టర్ కిరణ్ గారికి కూడా మనం మంచి పేరు పెట్టుకుందాం. ఇప్పుడు ఆయన స్టార్ట్ అయిపోతాయి ఫోన్లు పాపం, ఎందుకంటే 80% మార్కెట్ కొట్టేశారు ఆయన ఇండియాలో. 80% మార్కెట్ కుప్పకూలిపోవడానికి ఎన్ఆర్సీ చేశారు, ఇబ్బంది అవుతుంది. అశోక్ అవుదాం అందాం, ఇది లేకపోతే వెళ్ళిపోయేవాడడం ఆ దారిలో. సోరియాసిస్ ఉన్న సేమ్ ప్రోటోకాల్ సేమ్ ఏనండి, కాదు ఫ్రూట్స్ ఎక్కువ తినండి, ఫ్రూట్స్ ఆకుకూరలు ఎక్కువ తినండి, మీకు ఆ ఇబ్బంది పోతుంది. సైటోక్రోమ్ కాదండి, సైటోకైన్ అండ్ స్ట్రామ్. ఆల్రెడీ కిరణ్ గారు పోలీసు దొంగ బోల్డ్ ఎగ్జాంపుల్ చెప్పారు, ఆ వీడియో చూసేయండి మీకు అర్థమైపోతుంది. కిరణ్ గారు వీడియో చూడండి, కోవిషీల్డ్ కోవాక్సిన్ స్పుత్నిక్ మార్నింగ్ ఆ వీడియో చూడండి అర్థమవుతుంది. బ్రోమాక్సిన్ సిరప్ ఎనీ న్యూస్ ఎనీ చెప్పాను కదండి, 30 లక్షలు టర్న్ ఓవర్ ఒక నెలకి, ఈ స్టడీలు ఈ డెమట్ ఎందుకు పడతాడు. 15,000 మంది సెకండ్ వేవ్లో మన దగ్గర స్టడీ అయింది, స్ట్రాంగ్లీ బిలీవ్ బ్రోమాక్సిన్ వర్క్స్, ఓకే వేరే స్టడీ ఏం అవసరం లేదు, మన దగ్గర వివో స్టడీ అయిపోయింది 15,000 ఫ్యామిలీస్ మీద. ఓకే ఎవరినూ నమ్మియాల్సిన అవసరం కోవిడ్ కేర్కి లేదు, గుర్తుపెట్టుకోండి. నమ్మకున్నాడు వాడతాడు, అసలే స్కేర్ సిటీ, అందరు నమ్మాల్సిన పని లేదు, నమ్మితే అనవసరంగా బ్రోమాక్సిన్ దొరకట్లా. నమ్మకపోవడమే మంచిది, మన నమ్మే వాళ్ళకి బ్రోమాక్సిన్ అవైలబుల్ ఉంటుంది. ఎవరిని బతిలు నడాల్సిన అవసరం లేదు, ఎవరిని నమ్మించాల్సిన అవసరం మనకు లేదు. ఓకే డూ యూ బిలీవ్ గెట్ ద బ్రోమాక్సిన్ లేదా గో విత్ అమ్రాక్సిల్, తల్లితో వెళ్తావో పిల్లతో వెళ్తావు నీ ఇష్టం. ఇప్పుడు కోల్సిన్ మీద కూడా, కోల్సిన్ డీజీసీఐ ఎందుకు మళ్ళీ స్టడీ స్టార్ట్ చేసింది అంటే వచ్చే కొత్త వేరియంట్స్ ఇమ్యూనో సప్రెసివ్ వస్తాయి, ఇమ్యూనో సప్రెసివ్లు సైటోకైన్ స్టామ్లు అంత ఎక్స్పెక్ట్ చేయలేము. ఏమన్నా లిమిటెడ్గా మినిమం ఏమన్నా వస్తే ఆ మినిమం IL-6తో ఆడుకోవటానికి గౌట్ని సరిపోతుంది మా దృష్టిలో. కోవిడ్ కేర్ హ్యావ్ స్టడీస్, మన ఓన్ స్టడీస్ ఉన్నాయి, గౌట్ని లేస్తే ఎలా ఉంది ఏకిపోతే ఎలా ఉంది మన ట్రయల్ మనకు ఉన్నాయి. ఈ 3 రూపాయల టాబ్లెట్లు, 30 రూపాయల టాబ్లెట్లు, 90 రూపాయల సిరప్లు, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఫేజ్ 3 ట్రయల్స్. అంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత 90 రూపీస్ బ్రోమాక్సిన్ విల్ బికమ్ 9,000 రూపీస్ డ్యూనో, 9,000 అవుద్ది బ్రోమాక్సిన్. ఎందుకు నమ్మిన వాళ్ళం 90 రూపాయలతో మనం వాడుకుందాం, అవైలబిలిటీ ఉంటుంది, నమ్మనోళ్ళు వాళ్ళ ఇష్టం. ఓకే ఏ ఉన్నా ఇదే ప్రోటోకాల్ అండి. బ్రోమాక్సిన్ ఇనిషియల్ స్టేజ్లో ఒక సంజీవ్ అని సార్, సార్ బ్రోమాక్సిన్ ఈజ్ ఏ సెల్ ఎంట్రీ ఇన్హిబిటా, సెల్ ఎంట్రీ ఆపుతుంది. అది ఎప్పుడు ఆపాలి, వైరస్ సెల్ ఎంట్రీ ట్రై చేసినప్పుడు ఆపాలి. అది పిల్లలు పుట్టేసి శుభ్రంగా దాని సామ్రాజ్యం విస్తరించుకున్న తర్వాత బ్రోమాక్సిన్ ఎలా పనిచేస్తుంది, క్రిటికల్ పేషెంట్కు పనిచేయదు, త్వరలో గుజ్జుంటే అర్థమవుతుంది. రెమ్డెసివిర్, బ్రోమాక్సిన్, మెంతులు, అవిసెలు ఇవన్నీ ముందు ప్రివెంటివ్గానో డిసీజ్ స్టార్టింగ్లోనో అది పిల్లలు పెట్టక ముందు వాడాలి. ఐసీలో ఉన్నోడికి మెంతుల నీళ్ళు ఎట్లా పోస్తావు, మెంతులు ఎట్లా నవ్వులుతాడు, దిస్ ఈజ్ బ్లడీనే బ్లడీ ఫూలిష్నెస్. అరే రిప్లికేషన్ ఇన్హిబిటార్లు ముందు వాడాలరా బాబు అని చెప్తా ఉంటే ఐసీలో ఉన్నోడికి మెంతులు నవ్విస్తావా, అది ఏంటంటే వాళ్ళ శునకానందం. ఆ శునకానందంతో మనకేం పని, మనం చెప్పేది అదే కదా రెమ్డెసివిర్ సెకండ్ వేవ్లో వాడకూడదు. మరి రెమ్డెసివిర్ లాంటి పనిచేసే వాటిని రెమ్డెసివిర్ ఎలా అయితే ముందు 3 రోజులలోపే వాడమంటున్నామో ఇవి కూడా 3 రోజులలోపు నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ఎప్పుడు స్టార్ట్ చేసుకుంటే అప్పటి నుంచి రిప్లికేషన్ ఆగుతుంది, వైరల్ లోడ్ పెరగకుండా ఉంటుంది. ఎవడో ఏదో అనుకుంటే మనకెందుకు శునకానందం, ఎంజాయ్ చేయనివ్వండి, పండగ చేసుకునేవ్వండి పాపం టైంపాస్, మన పని మనం చేసుకుందాం. అది ఓన్లీ యాంటీవైరల్స్, యాంటీవైరల్స్ ఏంటి, ఉన్న వైరస్ని క్లియర్ చేసే. మనం చెప్పేది ఏంటి, దాని తొక్కలు చూసు కలోంజి, ఇవి అట్లీస్ట్ 8 to 14 డేస్ మధ్యలో
వైరేమియా స్టేజ్ దాటిన తర్వాత కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే నెగిటివ్ తొందరగా వస్తుంది. కానీ నెగిటివ్ వచ్చేసిన వాడికి నెగిటివ్ వచ్చేస్తుంది కానీ లంగ్ మీద క్లియర్ అవ్వదు, క్లియర్ అవ్వక ఆక్సిజన్ ఇంకా తగ్గదు, ఇబ్బంది ఇంకా తగ్గదు. అటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరమే లేదు కలోంచి. ఎవరికి ఇవ్వాలి? ఇక్కడ టైమింగ్ ఇంపార్టెంట్ అండి. మనం అదే చెప్పేది ఆర్ఆర్ ఫార్ములా, రైట్ టైం రైట్ మెడిసిన్. ఏది ముందు డిసీజ్ని అర్థం చేసుకోండి, అనవసరంగా వాడి ట్రాప్ల్లోకి వెళ్ళిపోవద్దు. కుక్కల బోళ్ళు మురుగుతాయి, వాటి పని అది. లేకపోతే సాయంత్రం వాళ్ళకి ముక్కలు పడవు, కుక్కలు మురగకపోతే ముక్కలు పడవు, మురిగినందుకే ముక్కలు వేస్తారు వాళ్ళకి. వాళ్ళని పట్టించుకుంటే ఎట్లాగ? మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నువ్వులైనా అవిసలైనా బాదామైనా వాల్నట్ అయినా ఈ నాలుగు ప్రోటీన్ మిక్స్ మన బాడీలో పాత డ్యామేజ్లు ఏమన్నా ఉంటే ప్రిపేర్ చేయడానికి, రిపేర్ చేయటం, రిపేర్ చేసి వస్తే డిసీజ్కి ప్రిపేర్ చేసేది ఈ ప్రోటీన్ మిక్స్. మెంతులు రిప్లికేషన్ ఇన్హిబిటర్, పిల్లలు పెట్టకుండా రెమ్డెసివిర్ లాగా ఆపేది మెంతులు. అట్లాగే అవిసలు కూడా, అటు అవిసలు ఆ విధంగా పనిచే రిపేర్కి పనిచేస్తుంది, ప్రిపేర్కి పనిచేస్తుంది. రిప్లికేషన్ అవ్వకుండా దానికి మెటీరియల్ దొరకకుండా, మనకు కావాల్సిన మెటీరియల్ దొరికేలా చేస్తాయి, వాటికి కావాల్సిన మెటీరియల్ దొరకకుండా చేస్తాయి. ఇవి ముందు వాడచ్చు, డిసీజ్ ఉన్నప్పుడు వాడచ్చు, డిసీజ్ అయిపోయిన తర్వాత వాడచ్చు. ఇది ఈ నాలుగు వాడుకోవచ్చు, నువ్వులు అవిసలు బాదాము వాల్నట్టు, ఇవి నాలుగు త్రూ అవుట్. అసలు కరోనా ఉంది లేదు అనుకున్నా కూడా ఎప్పుడు వాడచ్చు, లైఫ్ అంతా వాడచ్చు. ఇది ఒక పార్ట్, ఈ ఫోరు ఒక పార్ట్. నెక్స్ట్ పిల్లలు పెట్టకుండా ఉండడానికి ఏ రోజు అది మనకి ఎంట్రీ అవుతుందో తెలియదు, సింటమ్స్ లేకుండానే వైరల్ లోడ్లు పెరిగిపోతున్నాయి కాబట్టి. అది వచ్చిందా రాలేదా మనకు తెలిసే లోపే జరిగే ఇబ్బంది జరిగిపోతుంది కాబట్టి మెంతులు తీసుకోమని చెప్తున్నాం. అది రిప్లికేషన్ ఇన్హిబిటర్. అట్లాగే షుగర్ కంట్రోల్కి, లిపిడ్ ప్రొఫైల్ ఇంప్రూవ్మెంట్కి, వెయిట్ లాస్లకి వీటికి కూడా ఉపయోగపడుతుంది. అట్లాగే వరాక్సిలిమ్ ఇండికమ్, వరాక్సిలిమ్ ఇండికమ్ కూడా సేమ్ రిప్లికేషన్ సెల్ ఎంట్రీ ఇన్హిబిటర్. ఇక్కడ బ్రామెక్సైన్, వరాక్సిలిమ్ ఇండికము సెల్ ఎంట్రీ ఇన్హిబిటర్స్. మన అది మన ముక్కులోంచి ఎంటర్ అయినాయినా మన కణంలోకి ఎంటర్ అవ్వకుండా ఆపేయి బ్రామెక్సైన్, వరాక్సిలిమ్ ఇండికమ్. పిల్లలు పెట్టకుండా ఆపేయి అవిసలు మెంతులు. ఒకవేళ పిల్లలు పెట్టేసిన తర్వాత వైరస్ని క్లియర్ చేసేవి, వైరస్ వచ్చేసింది కన్ఫామ్గా వచ్చేసింది, పిల్లలు కూడా పెట్టేసింది, దాన్ని క్లియర్ చేసేవి కలోంజి, దానిమ్మ తొక్కల జ్యూస్. ఇది ఇన్ డీటెయిల్. ఇవి ఎప్పుడు వాడాలో అప్పుడే వాడాలి. రిపేరు ప్రిపేరు ఎప్పుడు వాడాలి కదా, నాలుగు ఎప్పుడు వాడతాం. మనకి తెలియకుండానే వచ్చేస్తుంది కాబట్టి, తెలియకుండా వచ్చేస్తే మళ్ళీ పిల్లలు పెట్టేస్తే మనకు తెలిసే లోపు పిల్లలు పెట్టేస్తే ఇబ్బంది కాబట్టి మెంతులు అవిసలు ముందు జాగ్రత్తగా వాడతాం. ఆల్రెడీ కొంత పిల్లలు పెట్టేసింది, మనం ఎంత చెప్పినా డైలీ తీసుకోరు కొంతమంది. అటువంటప్పుడు ఒకవేళ ఎంతో కొంత వైరస్ పిల్లలు పెట్టేసింది, క్లియర్ చేయడానికి కాలం ఉంది, దాని తప్పలు జ్యూస్ కన్ఫర్మ్ అయిన రోజు. మళ్ళీ ఇవి పిల్లలు పెట్టేసి పక్క సెల్కి ఎంట్రీ అవ్వడానికి ట్రై చేస్తాయి. ఆ సెల్లో పిల్లలు పెట్టేయగానే ఆ కణం పగిలిపోతుంది, పగిలిపోయి దాంట్లో ఎన్ని పిల్లలు ఉన్నాయో అవి మళ్ళీ పక్క కణాల మీద పడతాయి. ఆ పక్క కణాల మీద పడి మళ్ళీ వాటిల్లో ఎంట్రీ ట్రై చేస్తుంది కాబట్టి అప్పుడు ఆ పక్క సెల్లుల్లో ఎంట్రీ అవ్వకుండా ఉండడానికి మనలో వైరస్ ఉంది, అది పిల్ల మళ్ళీ పక్క సెల్ని అటాక్ చేసే అవకాశం ఉంది అనుకున్నప్పుడు అటు బ్రామెక్సైన్ సిరప్, ఇటు వరాక్సిలిమ్ ఇండికమ్ స్ట్రిక్ట్లీ ఖచ్చితంగా వాడాలి. ఆ టైంలో వన్స్ వైరస్ వెళ్ళిపోయింది, నెగిటివ్ వచ్చేసింది, నెగిటివ్ వచ్చేసిన తర్వాత ఇంక వైరస్సే లేదు, మరి వైరల్ క్లియర్ చేయడానికి కలోంజీ వాడాల్సిన అవసరం లేదు, దానిని తక్కువ చూసే అవసరం లేదు. అట్లాగే బ్రామెక్సైన్, వైరల్ లోడ్ వైరస్సే లేదు కదా, క్లియర్ అయిపోయింది, లేనప్పుడు మళ్ళీ అది సెల్ ఎంట్రీ అవడానికి మళ్ళీ బ్రామెక్సైన్ వాడాల్సిన అవసరం లేదు కదా, బ్రామెక్సైన్ అవసరం లేదు. అట్లాగే వైరల్ క్లియర్ చేసి దానిని తక్కువ చూసు, అది కూడా అవసరం లేదు. ఇట్లా ముందు ఏది ఎప్పుడు వాడాలో అర్థం చేసుకోండి, అర్థం చేసుకుని వాడండి.
దీనికోసం ప్రతిసారి స్పెసిఫిక్గా సరే ఏదో ఇంకా ప్రతిసారి డౌట్లు అడుగుతున్నారని చెప్పి వాలంటీర్లను పెట్టేది ఎక్స్ప్లెయిన్ చేయించాం. ఇప్పుడు దానికి లీగల్గా కాంప్లికేషన్స్ వచ్చాయి. అవి కూడా చెప్పొద్దు అంటున్నారు ఆర్గనైజ్డ్ వేలో. మళ్ళీ చెప్తే మనం ఎక్కడ ప్రిస్క్రైబ్ డ్రగ్, ఇప్పుడు ఆ కాంటాక్ట్ ఇచ్చామనుకోండి, ఇవ్వగానే ఎవరో ఒకళ్ళు సార్ ఆ టాబ్లెట్ వాడమంటారా ఈ టాబ్లెట్ వాడమంటారా అని అడుగుతారు. ఒకవేళ ఏ ఒక్క వాలంటీర్ నోరు జారినా ఆ అడిగేవాడు దొంగైనా మళ్ళీ అనవసరంగా వాలంటీర్ మీద కేసు పెడతారు, ఇబ్బంది అవుతుంది. అందుకని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇవి ప్రోటోకాల్, ఇవి పలాని వాటికి, ఇవి పలాని టైంలో వాడాలి. ఇప్పుడు ఈ వీడియో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, సరిపోతుంది.